మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారంతో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. కేసీఆర్తో భేటీ అనంతరం బీజేపీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు ఆరూరి. అనంతరం వరంగల్ ముఖ్య నాయకులతో భేటీ అయిన కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఎంపీ అభ్యర్థులుగా వరంగల్ నుంచి కడియం కావ్య, చేవెల నుంచి కాసాని జ్ఞానేశ్వర్లను ప్రకటించింది బీఆర్ఎస్. బీజేపీకి బలం లేనందునే బీఆర్ఎస్ నాయకులను చేర్చుకుంటున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఉదయం నుంచి బీఆర్ఎస్ లో ఆరూరి రమేష్ ఎపిసోడ్ నడిచింది. ఆరూరి బీజేపీలోకి వెళ్తారనే వార్తలతో అలర్ట్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. హన్మకొండలోని తన ఇంట్లో ప్రెస్ మీట్ లో మాట్లాడతారు అనగా ఆరూరి రమేష్ ను దగ్గరుండి నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ఫామ్ హౌస్ నుంచి వచ్చిన కేసీఆర్ ఆరూరితో పాటు ఉమ్మడి వరంగల్ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా సమావేశమై చర్చించారు. కేసీఆర్ తో భేటీలో ఎంపీకి పోటీ చేయనని ఆరూరి స్పష్టం చేసినట్లు సమాచారం. నిన్న అమిత్ షాతో భేటీ కాలేదని, బీజేపీ ముఖ్య నేతల్ని మాత్రమే కలిశానని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. తమ పార్టీ సభ్యులు తనను తీసుకొస్తే కిడ్నాప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. తనను కూడా బీజేపీ నాయకులు సంప్రదించారన్నారు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్లడని అన్నారు. మళ్లీ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తన స్థానంలో టికెట్ ఎవరికి ఇచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు ఎంపీ పసునూరి దయాకర్. రెండు సార్లు హైయెస్ట్ మెజార్టీ తోటి హరీష్ అన్న తర్వాత అరుణ్ రమేష్ కూడా హైయెస్ట్ మెజార్టీ తోటి గెలిపించిండు. ఏదో కొన్ని మాటలన్నీ నమ్మి కొంతమంది అదగవచ్చు, ఆయన మంచి నాయకుడు. అందరం కూడా కలిసి సమిష్టిగా మేమందరం ప్రాంతీయ పార్టీల్ని మింగేయాలని రెండు జాతీయ పార్టీలు చూస్తున్నాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ ను బదనాం చేస్తున్నారు కానీ రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయటం లేదని విమర్శించారు. బీజేపీకి రాష్ట్రంలో సొంత అభ్యర్థులు లేకనే బీఆర్ఎస్ నాయకుల్ని తీసుకువెళ్తోందన్నారు. బీజేపీలో చేరిన కొన్ని గంటల్లోనే ఎంపీ టికెట్ ఇస్తున్నారని, దీంతో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదని తెలుస్తోందన్నారు నిరంజన్ రెడ్డి. అమిత్ షా గాని ఇంకోరు గాని ఎప్పుడు వచ్చినా వాళ్ళ రాజకీయ ఎజెండా ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి కేసీఆర్ ను తిట్టడం, ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, ఆరోపణలు చేయడం, చేసిన ఆరోపణలే చేయడం, ఒక ఆరోపణకు కూడా కట్టుబడి దాన్ని నిగ్గుదేల్చేటువంటి పనికి ఏనాడు శ్రీకారం చుట్టకపోవడం, పదేళ్ళైనా కూడా అమిత్ షా గారు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కేసీఆర్ మీద బురద తగలడమే కదా. తెలంగాణకు మనకు వచ్చేటువంటి మాట ఒకటైనా మాట్లాడుతుండ్రా. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు చేయటం తగదన్నారు మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్. ఆరు గ్యారంటీల్ని ఎప్పుడు అమలు చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 2,500 రూపాయలు ఇవ్వడానికి అతీగతి లేదు కానీ రాష్ట్రంలోని కోటి మంది మహిళల్ని సీఎం రేవంత్ ఎలా కోటీశ్వరుల్ని చేస్తారని ఎద్దేవా చేశారు సత్యవతి రాథోడ్. ఒక ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఏం చేశారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు, మిగిలిన ఎన్ని రోజుల్లోగా ఎప్పటిలోగా చేస్తారనేది మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు కోటి మంది మహిళల్ని 5 ఏళ్లలో కోటీశ్వరులు, ఒక్కొక్కళ్ళను కోటీశ్వరులుగా చేస్తాను, ఆ పూచి నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు. ముందు ఇది అధికార ప్రభుత్వ కార్యక్రమమా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో పొత్తుల అంశంపై రెండు పార్టీలు చర్చించాయి. సీట్ల పంపకాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.